हेलो ऑल वेलकम टू माय चैनल फूड स्विंग ఎలా ఉన్నారు అందరూ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ చికెన్ ఫ్రై ఇది చాలా టేస్టీగా చేయడానికి చాలా సింపుల్ గా ఉంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి సాంబార్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు ట్రై చేయండి ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ లో కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం వెల్లుల్లి వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మారినేషన్ కోసం ఒక స్పూన్ గరం మసాలా టేస్ట్ కి తగినంత ఉప్పు చిటికెడు పసుపు చికెన్ మసాలా 1 స్పూన్ కారం 2 స్పూన్లు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్ల బియ్యం పిండి మూడు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మారినేషన్ కనీసం ఒక 2 గంటలైనా ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు లోతైన కళాయి తీసుకొని అందుకు ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోండి మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట అలా మిగతావి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇంకో కళాయిలో రెండు రెబ్బల అల్లం రెండు పచ్చిమిర్చి వేసుకొని కసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూడు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి బాగా టాస్ చేసుకోండి అంతే వేడి వేడి క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపం ద్వారా నాకు చెప్పండి అండ్ ఫైనలీ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ